హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జనం అలా ఆలోచిస్తే చంద్రబాబుకు భారీ షాక్. సీఎం అయ్యే వరకు చంద్రబాబు వేరు, తర్వాత వేరు. ఆయన హావభావాలు మారిపోతాయి, భాషలో తేడా వస్తుంది, నడకలోనూ స్పష్టమైన వేరియేషన్ కనిపిస్తుంది. చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా ఇది తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉండే చంద్రబాబును 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ చూస్తుంటారు, గమనించుంటారు. అదే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. చంద్రబాబుకు సొంతంగా గెలిచే శక్తి లేదు. ఎప్పుడు గెలిచినా ఏదో ఒక పార్టీతో కలిసి నడిచి అధికారంలోకి వచ్చిన చరిత్రనే చూస్తాం. అలాంటి చంద్రబాబు మరోసారి ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే 2014 తర్వాత చంద్రబాబును అందరూ దగ్గరుండి చూసిన వారే, ఆయన మాటలు విన్నవారే. అందుకే టీడీపీ నేతలకు లోపల భయం పట్టుకుందన్నది వాస్తవం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 286,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇస్తున్న హామీలు అమలు పరచాలి అంటే కనీసం 500,000 కోట్లపైనే కావాల్సి ఉంటుంది. ఇంతటి సొమ్మును ఎక్కడి నుంచి తెస్తారన్న అనుమానం కలిగితే మాత్రం చంద్రబాబుకు ఈ ఎన్నికలలో కొంత ఇబ్బందులు తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అధికారంలో లేనప్పుడు మొన్నటి వరకు ఉచితాలను వ్యతిరేకించిన చంద్రబాబు ఒక్కసారిగా తాను అధికారంలోకి రాగానే అమలు పరుస్తామని చెప్పడం పట్ల ఎక్కువ మంది లబ్ధిదారులు కొంత అనుమానపు చూపులైతే చూస్తున్నారనేది వాస్తవం. ఎందుకంటే ట్రాక్ రికార్డు చూసుకుంటే చంద్రబాబుపై నమ్మకం కంటే అపనమ్మకమే ఎక్కువ సౌండ్ వస్తుండటమే ఈ ఎన్నికలలో గెలుపోటములపై ప్రభావం చూపుతుందంటున్నారు. చంద్రబాబు ఒకవేళ పథకాలను అమలు చేయాలని చూసినా అందులో కొర్రీలే ఎక్కువగా ఉంటాయన్న అనుమానం కూడా లేకపోలేదు. లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో పాటు ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అమలు చేయాలని ఏదో ఒక తిరకాసు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం గ్యారంటీ అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. పొరుగు రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించడం, లబ్ధిదారులను కుదించడం వంటి వాటిని వైసీపీ నేతలు జనంలోకి బాగానే తీసుకువెళ్తున్నారు. ఇల్లు ఉందనో పట్టాభూమి ఉందనో లబ్ధిదారుల జాబితాలో కోత పెట్టే అవకాశం ఉందన్న అంచనాలతో చాలామంది లబ్ధిదారులు ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ అటువైపు చూడడం వృధా అన్న ధోరణికి వచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం తనకు అప్పులు మిగిల్చిందని, ఆయనిచ్చిన హామీలు పక్కన పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. ఇక ధరలు పెంచరన్న గ్యారంటీ కూడా ఏమీ ఉండదన్న అభిప్రాయం నెలకొంది. చంద్రబాబు సంస్కరణలకు పెద్దపీట వేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అనేక సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగానే అనేక ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్న హామీ అన్నదానిపై ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళనలో ఉన్నారు. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలన్న గ్యారంటీ ఏంటన్న ప్రశ్న వారిలో మొదలైంది. అదే సమయంలో విజన్ అంటూ తమకు అందే పథకాలకు ఎసరు పెట్టే అవకాశం ఉందని కూడా అనుమానిస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. చంద్రబాబు ఇలా ఫ్రీ పథకాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించదన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులలో చంద్రబాబును ఎంత మేరకు నమ్ముతారన్నది అనుమానంగానే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకే ఈ ఎన్నికలలో చంద్రబాబు మేనిఫెస్టోలో ఎంతగా ప్రయోజనాలు చేకూరుస్తానని చెప్పినా ఏ మేరకు రాజకీయ ప్రయోజనం ఉంటుందన్నది మాత్రం జవాబు లేని ప్రశ్నగానే చూడాలంటున్నారు.